నిన్న అనుకుంటాను, బహుశా వీళ్ళ బయటకు వచ్చిన ఐటీడీపీ వాళ్ళు చేసినటువంటి ఈ షర్మిల గారి మీద, అదేవిధంగా సునీత గారి మీద పెట్టిన పోస్టులు ఇన్నాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు అది ఇదని ఆమె మొన్నటి వరకు ఓ చిందులు దొక్కారు వాళ్ళిద్దరూ కూడా. దురదృష్టం ఏంటంటే తన వాళ్ళని నమ్మకపోవటం, బయట వాళ్ళని నమ్మటం. ఎవడు మోసగాడో, ఎవడు దుర్మార్గుడో, ఎవరు నీ చరిత్రను మొదటి నుంచి కూడా నీకు ఏదో ఒక సినిమా యాక్టర్తో ఉంది అని చెప్పి మొట్టమొదట బాలకృష్ణ గారి ఇంట్లో ఇదే సోషల్ మీడియా, చంద్రబాబు సోషల్ మీడియా అనేకంగా నీ మీద అభాండాలు సృష్టిస్తే, ఆ రోజమ్మ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు, మీ బిడ్డల మీద ప్రమాణం చేశారు, ఆ స్థితికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నడిపించిన దుర్మార్గుల మీద ఈరోజు మీకు ఎందుకు ఇంత జాలి, ఇంత కనికరం వచ్చింది షర్మిలమ్మ? మాకే అర్థం కావట్లేదు. నిజంగా నీ అన్నయమో ఒక ప్రక్క దేవుళ్ళలాగా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరి చేత, మహిళలందరూ కూడా మమ్మల్ని, మా జీవితాలను ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు, మాకు దేవుడు అని చెప్పి కొలుస్తూ ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు మహానుభావుడు, నిస్వార్థంగా ఈ ఆడవాళ్ళ కోసం ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాడు, అతని పరిపాలనలో ఆడవాళ్ళంతా సుఖంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఎట్లాంటి దగుల్బాజీయో మీకు తెలియదా? గతంలో మీరు కూడా తిట్టారు కదా, ఎన్నిసార్లు తిట్టారు అతన్ని మీరు. అలాగే మా జీవితాలను ఏ విధంగా అతను మా రోడ్డు మీద పడేశాడు మీ అందరికీ తెలియదా? మీరు మనం కలుసుకున్నప్పుడు కూడా మీరు నాకు సానుభూతి చూపించారు. అలాంటి మీరే ఇప్పుడు ఆ ఉచ్చులో ఎలా ఇరుక్కున్నారో మాకు నిజంగా అర్థం కావటం లేదు. దానికి మిమ్మల్ని ఏ విధంగా అతను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే మీకేమైనా ప్రలోభ పెడుతున్నారా? ఏం పెట్టినా సరే మీ ఇష్టం, ఎందుకంటే కాంగ్రెస్ అనే, కాంగ్రెస్సే ఓ పెద్ద బోగస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఉచ్చ నీచాలు లేవు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎంతమందిని అడ్డదారిలో దింపించారో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు సొంత కుటుంబాన్ని చేల్చడానికి చంద్రబాబుతో చేతులు కలిపి, ఆ రోజు కూడా అంతే చంద్రబాబుతో చేతులు కలిపి మీ అన్నను జైలు పంపించి 16 నెలలు లోపల పెట్టారే, ఆ రోజు మీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి అల్లాడిపోయారు కదా. ఆ పరిస్థితులు మేమందరం మీ వెనకే నడిచాం కదా, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాం మీ కుటుంబం వెనుక. మీ పట్ల అంత మాకు అభిమానం ఉంది, జయమ్మ గారంటే మాకు ఎంతో గౌరవం ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో అభిమానం ఉంది. చిన్న వయసులోనే అతను ఈ రాష్ట్రం భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఒక పక్క ఇటువంటి పనికిమాలిన విపక్షం, వాళ్ళు వేసే నిందలు, భయంకరమైన అబద్ధాలు, వీటన్నిటిని తట్టుకుంటూ మరొకవైపు జనాన్ని చూసుకుంటూ అతను ఎంతో కష్టపడుతూ ఉంటే ఇదేంటమ్మా, ఆయన సహోదరిగా ఆయనతో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలువి నువ్వు, మనకి అధికారాల ముఖ్యం కావాల్సింది, అధికారాలు కాదు కదా. ఈ కుటుంబంలో నీ తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ నీ తండ్రి సాగించినటువంటి ఆశయాలన్నింటినీ కూడా అతను మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకువెళుతూ ఉంటే అది నువ్వు ఆనందించాలి కదమ్మా ఉండి. అట్లాంటిది ఈరోజు ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి నీ ఎవరైతే నీ వ్యక్తిత్వ హననాన్ని చేశారో, ఎవరైతే నీ క్యారెక్టర్ మీద నిందలేశారో, అదే దుర్మార్గులు ఈరోజు కూడా మళ్ళీ జగన్ మీద తోసేయటానికి ఈ విధంగా ఒక దుష్ట పన్నాగు. వాడి జీవితమే అదమ్మా, వాడు పాపాల పుట్ట, వాడు వాడి కొడుకు ఇద్దరు కూడా. ఎందుకంటే అంత నీచులు అసలు ఈ మానవ సమాజంలో పుట్టకూడదు. అడవి మృగాల కంటే కూడా అడవి మృగాలనయ్యో, అవి ప్రకృతిని అనుసరించిపోతాయి. కానీ మనిషిగా పుట్టిన వీళ్ళు మృగాల కంటే హీనంగా ఈ తండ్రి కొడుకులు ప్రవర్తిస్తున్నారు. ఎంత అవినీతి పరులో ఈరోజు దేశమంతా కూడా వాళ్ళ అవినీతిని ప్రశ్నించడం లేదా? ఎన్ని కేసులు లక్షల కోట్లు గాజేశారని కోర్టుల్లో కేసులు లేవా? అలాంటి వ్యక్తులు మీకు మంచి అయ్యారా? ఇదెక్కడ ఇదమ్మా? అలాంటి వ్యక్తులు పంచం చేరి ఈరోజు దేవుళ్ళాంటి సొంత అన్నని ఈ విధంగా మీరు విమర్శిస్తారా? ఈ విధంగా మాట్లాడతారా? ఇప్పుడు బయటకు వచ్చిందిగా ఎవరు మీ ఇద్దరి మీద ఎంత హీనంగా, అసలు ఆ పోస్టులు చూడను కూడా చూడలేము, ఎందుకంటే మా అందరి మీద కూడా వాళ్ళు అలాగే చేశారు. ఆ రోజు కూడా అంతే, మీ విషయంగా నేను మాట్లాడానని మళ్ళీ నా మీద కూడా వాళ్ళు ఒక కుట్ర పన్నారు. ఎంత భయంకరమైన కుట్రో, ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది. ఇంత నీచులు వాళ్ళ పంచన చేరి ఒక దుర్మార్గం
దుర్మార్గులు పంచన చేరి ఒక అవినీతిపరుడు, ఒక స్వార్థపరుడు, సొంత మామనే ప్రాణాలు తీసినటువంటి ఒక వ్యక్తి, నీ కుటుంబాన్ని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసి, ఈ 4 రోజులు పోతే అతను అసలు మీ మొహం కూడా పట్టి చూడడు అతను. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే చేస్తుంది. అందువల్ల అమ్మ, ఒక మంచి కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకుంటావా? ఇది ఎంత దురదృష్టకరమైన విషయం షర్మిలమ్మ. మేమందరం బాధపడుతున్నాం మీ విషయంలో. మీరంటే మాకు అభిమానం ఉంది, ఎందుకంటే వైఎస్ గారి కుటుంబాన్ని అభిమానించే అందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. కానీ ఈ విధంగా సొంత అన్న మీద నువ్వు అందులో శత్రువుల పక్షం చేరి, ఈ చాలా దురదృష్టం తల్లి. ఇప్పుడు కూడా నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం నాది, ఆయనకు నా మా నాన్న అని పాటి 10 సార్లు చెప్పుకుంటూ మీటింగుల్లో తిరుగుతున్నావు. మీరు అత్తగారింటికి వెళ్ళిపోయారు, మీ ఇంటి పేరు మారిపోయింది, మీ భర్త వచ్చారు, పిల్లలు పుట్టారు. కానీ ఇప్పుడు ఇంకా కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడేటప్పుడు నిజంగా మీకు ఆ పౌరుషం, ఆయన ఎంత పోరాటం చేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ కోసం, అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఆయన కొన్ని విలువలకు కట్టుబడ్డారనే విషయం కూడా తెలుసు. ఏ విలువలు లేని వ్యక్తి చంద్రబాబమ్మ. అటువంటి విలువలు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి మీరు ఈరోజు ఈ దుర్మార్గులు మీ మీద నిందలేసి మీ అన్న మీద తోసేయటానికి ఒక ప్లాన్గా వైజాగ్ అనుకుంటాను అతను. వాళ్ళని తండ్రి కొడుకులు, వాడు ఒక సిగ్గులేని విధవ, వాడికి మరి భార్య ఆడపిల్లలు ఉన్నారో లేదో తెలియదు. భార్య అయితే ఉందిగా, మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిందిగా. సిగ్గులేని విధవ, నువ్వు 60 ఏళ్ల వయసులో అందరికీ నీతులు చెప్పాల్సినటువంటి విధవ, ఇలా ఆడవాళ్ళ మీద దరిద్రం పోస్టులు పెట్టి నీ పెళ్ళాం మీద పెట్టరా విధవ, నీ పెళ్ళాం మీద పెట్టి ఎవరన్నా పెడితే నువ్వు ఊరేసుకొని చస్తావు కదా, మరి అందరు ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? ఇలా ఉన్నత కుటుంబాల్లోని మహిళల్ని ఇంత నీచంగా కించపరుస్తూ దరిద్రుడు, నీకు డబ్బుల కోసం ఇంత దిగజారుతావా దొంగరా స్కేల్? నిజంగా చెప్పులతో కొట్టాలి ఇట్లాంటి విధవులందరినీ కూడా, బజారుకి ఈడ్చి తన్నాల. అసలు వీళ్ళు కాదు, వాడు పెళ్ళాం తన్నాలు వాడిని పట్టుకొని. ఎదవా, ఇదేం బుద్ధిరా నీకు ఈ వయసులోనే? అలాగే కొడుకును కూడా ఆ లంపటంలో లాగి ఏంటిరా, వాడి భవిష్యత్తుని ఏం చేయదలుచుకున్నావు నువ్వు? ఇలా ఆడవాళ్ళ జీవితాలు తేంద్రీ, ఇదేం దరిద్రపు రాజకీయం రా మీకు? ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని, ఆడవాళ్ళ క్యారెక్టర్ని దీని మీద ఈ విధంగా నిందలేసుకుంటూ బ్రతికే బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? చావండి రా, పోయి ఆత్మహత్య చేసుకొని చస్తే ఈ సమాజానికి పీడ విరగడైపోతుంది మీలాంటి వాళ్ళు. ఇప్పుడు రేపులు చేసిన వాళ్ళు నిజం మీకంటే 1000 రెట్లు బెటర్రా. కానీ ఇలాగా చాటు నుండి మార్ఫింగ్లు చేసి మరి దొంగ ఫేక్ అకౌంట్ సృష్టించి దాని ద్వారా ఉన్నత కుటుంబాల్లో ఉండే స్త్రీలను ఈ విధంగా మీరు ఆరళ్ళు పెడతా ఉన్నారే, ఈ పాపం రేపు మీకు కూడా తగులుతుంది చెప్తున్నా. మీ ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తారు. అందువల్ల షర్మిలమ్మ, ఇప్పుడు నీకు నిజంగా ఆ తండ్రికి పుట్టిన బిడ్డవు కదా నువ్వు, ఇప్పుడు నిజంగా ఎవరు దోషం, ఎవరు ద్రోహం చేశారో, ఎవరు మీ మీద ఇట్లాంటి ఫేక్ మరి న్యూస్ సృష్టించి ఈ విధంగా చేశారో, వాళ్ళు దొరికారు, దొంగలు దొరికారు, పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు చెప్పండి మీరు, మీ వ్యక్తిత్వం గొప్పదా లేకపోతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారినటువంటి మీరు ఏమి నోరెత్తకుండా మాట్లాడకుండా ఉంటే ఇక మేమేమనుకోవాల్సి వస్తుందో మీరు చెప్పండి. మీరు వాళ్ళు చెప్పిన మాటలే కరెక్ట్ అని మేము కూడా అనుకోవాలా? లేకపోతే పౌరుషం నిజంగా ఉంటే మీలో తిరగండి, ఎదురు తిరగండి. ఎవరైతే మీకే కాంగ్రెస్లో వాళ్ళు పెట్టినా సరే ఎదురు తిరిగి తన్నండి, మీ చెప్పు తీసి వాళ్ళ పళ్ళు రాలేటట్టు కొట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని జైలుకు పంపండి. ఇదమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తంలో ఉండే పౌరుషం. అది మీ అన్న చూపిస్తున్నాడు ఆ పౌరుషం. ఇంతమంది దుష్ట మూకని ఒక్కడుగా ఎదుర్కొంటున్నాడు, నిజమైన పౌరుషం ఏంటో ఆ పులివెందులు బిడ్డ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన చెల్లెలివి, నువ్వు కూడా చూపించు. మిమ్మల్ని అవమానం చేసిన దుర్మార్గుల్ని తన్నండి, పట్టుకొని రోడ్డు కీడ్చి తన్నమని చెప్పి మేము హితవు పలుకుతూ ఉన్నాము.